डांस करेंगे। नेक्स्ट प्रोग्राम में चलेंगे। ఇప్పటి వరకు మనం చాలా డాన్స్లు చాలా సాంగ్స్ చూసాం కదా, ఒకదాని మించిన ఒకటి ఉంది కానీ చాలా డాన్స్లు వచ్చేసాయి. సో ఇప్పుడు నెక్స్ట్ మనము ఒక నాటకము డైలాగులతో పంచ్ డైలాగులతో చూద్దాం. మీకు డైలాగ్ కావాలంటే కదా డైలాగ్ చెప్పండి. నాకు కొంచెం తెక్కు కానీ దానికి నెక్కు. నా దగ్గర షాపింగ్ లిస్ట్ ఉంది, కార్డు కూడా ఉంది, బైక్ ఉంది కదా అని డైలాగులు చెప్పకూడదు. చూడప్పా చూడప్పా నేను సింహం అంటాడు, దాని దగ్గర మైక్ ఉండదు నా దగ్గర అంటు. మిగతా అంతా సేమ్ టు సేమ్. బాయ్. ప్రతి ఒక్కళ్ళకి పవన్ కళ్యాణ్ డైలాగ్ వేయండి. ఇప్పుడు అసలు మన డైలాగ్స్ ఒరిజినల్ డైలాగులు చెప్పడానికి వస్తుందండి. నెక్స్ట్ మన అత్తారింటికి దారేది అనే స్కిట్ అండి, లక్ష్మీనారాయణ సూరిబొట్ల గారు దానికి లీడ్ తీసుకున్నారు. సో Let's welcome the team with the new skit. Attar intiki daaredi. Attar intiki daari. Skit rachana, audio recording mariyu darshakatvam Lakshmi Nag Suribhotla. Special thanks to Sharada Janagatta. Attar intiki daari. Hi viewers, good morning. Mee intlo mee vanta, maa intlo maa vanta. Hum fight. Karyakramaniki swagatham, su swagatham. Cameraman Rajani to mee Manasa. Ippudu manam Sharada gar intlo unnam. Hi. Hi. Mee intlo mee vanta, maa intlo maa vanta. Hum fight. Edi ippudu mee peru luksa cheppandi. ప్రేక్షకులకి నమస్కారం. నా పేరు శారద అండి. మా వారి పేరు సుబ్బుబాబు. ఈవిడ మా తోడుకోళ్ళండి. ఈవిడ పేరు అక్కయ్యోయ్. అబ్బా నువ్వు ఆగు. హాయ్, నా పేరు కళ్యాణి. ప్రేమతో అందరూ నన్ను చిన్నదాన అంటారు. ఈ మధ్య అమెరికాలో మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో 6 నెలలు ఉండి వచ్చాను. దేవుడా, ఇండియాలో పీపుల్ కుకింగ్కి ఎంత కష్టపడతారేంటో. ఐ డోంట్ నో, యు నో, మా బావగారి ఇంట్లో అయితేనా ఫ్రీజర్ ఓపెన్, ప్యాకెట్ కట్, మైక్రోవేవ్ ఆఫ్, 2 మినిట్స్ హీట్ అండ్ దెన్ ఈట్. దట్స్ ఆల్. చాలు, నువ్వు పక్క తిరుగు. మీ తోటి కూడా ఇద్దరు చాలా ఫ్రెండ్లీగా ఉంటారనుకుంటా. చచ్చినట్టు ఫ్రెండ్లీగా ఉండాల్సి వస్తుంది. నాకు అంతే ఇక్కడ. నేను అందరికన్నా చిన్న కోడల్ని, 15 సంవత్సరాల తేడా, సీనియర్, ఫుల్ ర్యాగింగ్ ట్రైంగ్ ఆన్ మీ అనుకోండి. మీ వారేం చేస్తుంటారు? ఏంటి వాళ్ళు ఆయన గురించి అడుగుతున్నారు? మా ఆయన ఏం చెయ్యడనా మీ ఉద్దేశం? ఓ మై గాడ్, బావగారు ఏం చేస్తారో అందరికీ తెలుసు. ఆ అప్పులు చేయడం తప్ప వీళ్ళ వారికి ఇంకేమీ చేత కాదు. ఓ గొప్ప, 1 లక్ష రూపాయలు మీ దగ్గర అప్పు చేశాడనేగా. మా దగ్గరేనా ఏంటి, ఊరంతా అప్పులే. నేను శ్రీవడనప్ప, అది అప్పులు చేయలేదు, నేను అప్పులు చేయగలను, అంతే తేడా. చాలా సంతోషం. ఒక్కటి అడిగితే 100 చెప్పారు. చెప్పండి ఇప్పుడు మా వ్యూవర్స్ కోసం ఏం వంట చేస్తున్నారు? తొక్కలతో పకోడీ, పీచు పికిల్స్ చేస్తా. ఇది నా టేస్ట్ ఫ్రమ్ వేస్ట్ బుక్ లో 96వ రెసిపీ. మరి మీరు? ప్యాకెట్ కట్, మైక్రోవేవ్ లో పుట్, 2 మినిట్స్ హీట్ అండ్ దెన్ ఈట్. కట్టు పుట్టు హీటు ఈటు, దట్స్ ఆల్. శారద గారు దీని స్పెషాలిటీ ఏంటి? చూడండి, 1 కిలో కూరగాయలు వండాలనుకోండి, అందులోంచి తొక్కలు, తోలు, నార, పీచు, గింజలు, ముచుకలు, టెంకలు, గింకలు, అబ్బా ఇలాంటివన్నీ కనీసం 1.25 కిలో అయినా తీసిపడేస్తాం. అవునా కాదా? కొనుక్కున్న మనకేమో డబ్బు నష్టం, పండించిన రైతుకేమో శ్రమ నష్టం. అందుకని ఇలా కూరగాయల వేస్ట్ నుంచి టేస్ట్ ఎలా క్రియేట్ చేయాలా అని 1 సంవత్సరం నుంచి రీసెర్చ్ చేసి కొత్త కొత్త రెసిపీలు కనిపెట్టి టేస్ట్ ఫ్రమ్ వేస్ట్ అనే ఒక వంటల బుక్ రాస్తున్నానండి. వావ్, వెరీ క్రియేటివ్. ఇలా కూరగాయల వేస్ట్ నుంచి రకరకాల టేస్ట్లు కనిపెట్టి నేల తల్లి రుణం తీర్చుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు తొక్కలతో పకోడీ. దేవుడా, 2 స్పూన్స్ తిన్నామంటే చాలు, ఇది నలగదు, కరగదు, అరగదు, మింగులు పడదు. వావ్, గైటింగ్ చేసే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అన్నట్టు చెప్పడం మర్చిపోయా మానస గారు. మా అమ్మాయి ఒకసారి ఈ పకోడీలు చేసి
మా అల్లుడు గారికి పెట్టిందండి. ఇదిగో ఈ ఫోటో చూడండి, ఈయన మా అల్లుడు గారండి, ఇది మా కూతురండి. ఆ రోజు ఏమైందంటే శివాజీ శివాజీ తినండి అంటూ నువ్వు అల్లుడు గారు మాట పడకండి అని మీ అమ్మ ఈ దిక్కుమాల వంటలతో నన్ను వాయించేస్తున్నారు. తినండి తినండి. ఎవరైనా కొత్త అల్లుడికి 5-star హోటల్ ఫుడ్ పెడతారు కానీ మా అత్తగారు ఏంటండి బాబు. సంధ్యా ఏంటి ఇంత ఆనందంగా ఉంది? సంధ్యా ఏంటో తిక్క తిక్కగా ఉంది. తొక్కలు తోలు నార పీచు టెంకలు గింకలు 100 కిలోలు కొని తెస్తా ఈ గుర్రంపై పోయి వచ్చేదా. అమ్మా పకోడీలు సూపర్ గా చేసావే, మీ అల్లుడు గారికి చాలా చాలా నచ్చింది. ఇట్స్ ఎ సక్సెస్. పాపం వెళ్ళి 4 రోజులైనా ఇంటికి రాలేదు. ఎప్పుడు వస్తాడో ఏమో. అట్నుంచి అటే అల్లుడబ్బాయి దుబాయ్ పారిపోయాడని అందరూ అనుకుంటున్నారు కదా. అదేం కాదండి యాంకర్ గారు, మా అల్లుడి జ్ఞాపకార్థం ఈరోజు ఈ పకోడీ చేస్తున్నానండి. మా అల్లుడు ఎక్కడున్నా ఈ ప్రోగ్రాం చూస్తే తప్పక వస్తాడేమో అని చిన్న ఆశ. అల్లుడు గారు ఇంటికి వచ్చేయండి, మా అమ్మాయి మీకోసమే ఎదురు చూస్తోందండి. రెండల్లుడు గారు. అక్కయ్య అలా పిలిస్తే చాలదు. హాయ్, మీ ఇంట్లో మీ వంట, మా ఇంట్లో మా వంట. ప్రేక్షకులకు ఒక బ్రేకింగ్ న్యూస్, ఒక ముఖ్య గమనిక. ప్లీజ్ మీలో ఎవరైనా ఈ ఫోటోలో ఉన్న మా అత్తయ్య గారి అల్లుడు బాబు శివాజీ ఆచూకీ తెలిస్తే వెంటనే అడ్రస్కి తెలియచేయండి. పేరు శివాజీ, హస్బెండ్ ఆఫ్ సంధ్య, అల్లుడు బాబు ఆఫ్ బి శారద, హౌస్ నెంబర్ 786, సెకండ్రాబాద్, 5,15. ప్లీజ్ తెలిస్తే మాత్రం మర్చిపోకుండా ఆచూకీ తెలపవలసిందిగా కోరిక. అల్లుడు బాబు నా మాట విను, నువ్వు ఎక్కడున్నా సరే ఈ ప్రోగ్రాం చూసి అత్తారింటికి దారేదని వెతుకుంటూ వచ్చే. విన్నారుగా, వీళ్ళ అల్లుడు ఎక్కడున్నా టీవీలో ఈ ప్రోగ్రాం చూసి తిరిగి ఇంటికి రావాలని కోరుకుంటున్నాను.
ఇప్పుడు శారద గారు స్టవ్ వెలిగించి వంట మొదలెడతారు. అబ్బా మీ నగల షో ఆపి కుకింగ్ మొదలెట్టి ఇంకా. హలో వ్యూయర్స్, ఇవి నిజం బంగారం కాదండి, ఓన్లీ 1 గ్రామ్ గోల్డ్ నగలు. ఇంకా నయ్యం, ఇది అచ్చమైన 24 క్యారెట్ల బంగారం. మా పుట్టింటి వాళ్ళు పెట్టారు. పెళ్ళి ఇన్నేళ్ళైనా 1 గ్రామ్ బంగారం కూడా కొనిపెట్టలేదు మీ బావగారు, తెలుసా? అక్కయ్యో, బంగారం తెలిస్తే రాత్రికి ఏ దొంగోడో వచ్చి ఇంటికి కన్నం వేస్తాడు. అసలే రోజు చాలా డేంజరస్ గా ఉన్నాయి. రోజు క్రైమ్ న్యూస్ చూస్తున్నాం కదా. ఓకే శారద గారు, ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇప్పుడు ఆనప తొక్కలు ముక్కలు కట్ చేసి పెసరపొట్టు మినప్పొట్టు టేస్టీ పకోడి ఫ్రమ్ వేస్ట్ రెడీ. రుచి చూసి చెప్పండి. హాయ్ వ్యూవర్స్, మీ ఇంట్లో మీ వంట, మా ఇంట్లో మా వంట. హంఫర్, వావ్. దేవుడా, ఇదిగో అక్కయ్యో, ఆనాడు మీ అల్లుడు, ఈనాడు వసపిట్ట లాంటి మహాన శాంకర్ బలైపోయారు కదా. ఇప్పటికైనా నీ మెంటల్ వంటలు మానుకో తల్లి. ఇప్పట్లో ఇంకా మానసు తేరుకోదు, కానీ నేను పోయి హాయిగా మా అమెరికా అక్కతో చాటించేస్తాను. ఓకే వ్యూయర్స్, ఇప్పుడు ఒక బిగ్ బ్రేక్. పావు గంట ప్రోగ్రామ్ కి 10 రోజుల ప్రిపరేషన్. అమ్మా, మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఇప్పుడే వచ్చేస్తా. తొందరగా వచ్చేయమ్మా. ఎక్కడికో పోయాడు సుబ్బుబాబు. అక్కయ్యో, బంగారం తెలిస్తే రాత్రికి ఏ దొంగోడో వచ్చి ఇంటికి కన్నం వేస్తాడు. అమ్మో, ఈ నగలన్నీ జాగ్రత్తగా దాచేసేయాలి. హలో, ఎవరండి లోపల? ఈ ఫోటోలో ఉన్న ఇతన్ని గుర్తుపట్టగలరా? ఈయనేగా మీ వారు? అవును, ఇది మా ఆయన ఫోటోనే. ఆయన ఏరి ఏరి ఎక్కడ? కొంచెం వెయిట్ చేయమ్మా, ఆయన నిశానలో వస్తున్నారుగా, వెయిట్ చేయమ్మా. అమ్మా, టీవీలో నీ పకోడీ ప్రోగ్రామ్ ఫలించింది. అమ్మా, మీ అల్లుడు గారు దొరికారే, వస్తున్నారు. సారొస్తారొస్తారా, వస్తారొస్తారొస్తారే. డాక్టరు కూడా వచ్చాడే, మెడికల్ బిల్లు తెచ్చాడే, డబ్బులు మొత్తం కట్టాకే మీ వారిని డిశ్చార్జ్ చేస్తామే. అమ్మాయి, అల్లుడు గారు వచ్చారమ్మా, అల్లుడు గారు వచ్చారమ్మా. మీ ప్రోగ్రామ్ అనుకోకుండా చూశాను. నా మనసు వెంటనే గతంలోకి వెళ్ళిపోయింది. డాక్టర్ గారు డాక్టర్ గారు అంటూ పరిగెత్తుకొచ్చి వామిటింగ్ చేసుకుని పడిపోయాడు. అంతే, ఉలుకు పలుకు లేకుండా అట్లా ఉన్నాడు మా హాస్పిటల్లో. అడ్రస్ కానీ ఐడెంటిటీ కార్డు కానీ ఏమీ లేకుండా వచ్చాడు. అలానే ఏం తిన్నాడో ఏమోనమ్మా, పడింది ఏదో తిని ఉంటాడు, ఎలర్జీ అయి ఉంటుంది. ఏం చేస్తాం, చాలా మందికి కొన్ని వస్తువులు పడవు, మనం జాగ్రత్తగా ఉండాలి. ఏమండి, ఈయన ట్రీట్మెంట్కి 10 లక్షలు ఖర్చు అయింది, బిల్లు పే చేసేస్తే మీ వారిని మేము డిశ్చార్జ్ చేసేస్తాం. ఏంటి, 10 లక్షలా?
లేదనుకోండి మరి ఆయన కిడ్నీలు బేరం పెట్టాల్సి వస్తుంది. అమ్మో అమ్మోయ్, మా వారి హృదయకాలయం కూడా వేలం వేసేలా ఉన్నాడే. అమ్మా తల్లి మాత, ఇచ్చేవే డబ్బులు ఇచ్చేవే, మా ఆయన రక్షించవే. 10 లక్షలా? సారీ అత్తయ్య గారు, కంగారు పడకండి. మీ కొత్త కొత్త ప్రయోగాలకి ఇబ్బంది పడి పారిపోయా. అత్తయ్య వీడు డాక్టర్ కాదు, నా ఫ్రెండ్. మీకు ఒక చిన్న షాక్ ఇద్దామని వాడింట్లోనే ఉండి అయ్యప్ప దీక్ష తీసుకోవడం వల్ల రాలేకపోయాం. సారీ అత్తయ్య. ఆవిడ మా ఫ్రెండ్ వాళ్ళ అక్క. అల్లుడు బాబు, ఇదంతా నిజంగా మీ యాక్షనా? మా అల్లుడు బాబు బంగారం, 28 క్యారెట్లు. అల్లుడు గారు, ఇంక కొత్త వంటలు మీ మీద ప్రయోగించను, ప్రామిస్. పెళ్ళై ఇన్నాళ్ళైనా ఒక్క గ్రామ్ బంగారం కూడా నా కోసం కొనలేదు. ఇన్ని నగలు కొనడానికి డబ్బు ఎక్కడిది? ఓ, పేకాట్లో మొదటిసారి గెలిచుంటారు మీరు. అంతేనా, మా ఆయన బంగారం, 26 క్యారెట్లు. చిన్నదానా, నీకోసం. ఇందులో నటించిన వారు సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, శారదా జొన్నలగడ్డ, కళ్యాణి తాడిమేటి, చైతన్య పెళ్ళూరి, పవన్ నట్టువ, మల్లిక్ దివాకర్ల, దేవి యాలగడ్డ, జ్యోతి సాధు మరియు నసీం షేక్. స్కిట్ రచన, ఆడియో రికార్డింగ్ మరియు దర్శకత్వం లక్ష్మీనాథ్ సూరిభట్ల. స్పెషల్ థ్యాంక్స్ టు శారదా జొన్నలగడ్డ. ఈ స్కిట్లోని పాత్రలు కేవలం కల్పితం, ఎవరినీ ఉద్దేశించినవి కావాలి.